అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయం మేరకు లా సెక్రటరీ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్కు ఒక లేఖ పంపిన విషయం మనకు నిన్ననే తెలిసింది. అది తెలిసిన తర్వాత రాయలసీమ ప్రాంత న్యాయవాదులలో కానీ ప్రజలలో కానీ చాలా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. న్యాయవాదులందరూ నిజంగా ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అపార అనుభవం ఉన్న మనిషి, చిత్తశుద్ధి గల నాయకుడు. దానిలో భాగంగానే ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఈ రాయలసీమ ప్రాంత ప్రజలకు, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు ఆయన యువగలం పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని, అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీరుతామని, మీరు ముగ్గురు ఇచ్చిన హామీల మేరకు నిన్న మనకు ఏదైతే లేఖ వెలువడిందో అది చూసిన తర్వాత నిజంగా అందరూ సంబరపడ్డారు. ఈ వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఒక అడుగు ముందుకు పడింది. హైకోర్టు బెంచ్ ఇస్తేనే అంత అభివృద్ధి చెందుతుంది అనేది కాదు, కానీ ఇలాంటివి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే ఎంతో కొంత ముందుకు అభివృద్ధి వైపు అడుగు పడినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకుగాను మేము ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారికి కానీ, టీజీ భరత్కి కానీ, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీరు తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం, చరిత్రలో నిలబడిపోతుంది. ఎందుకంటే మనం గత చరిత్రను ఒకసారి అవలోకనం చేసుకుంటే, ఎప్పుడో 1952లో భాష ప్రాతిపదికగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు చెన్నై నుండి విడిపోయిన మన రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది. ఆ తర్వాత మనకందరికీ తెలుసు, తెలంగాణను ఆంధ్రలో భాగం చేసినప్పుడు, కలిపినప్పుడు మనకున్న ఆంధ్రకున్న కర్నూలు రాజధానిని తీసుకుపోయి హైదరాబాద్ను రాజధానిగా చేసి పరిపాలన చేయడం జరిగింది. తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ వదులుకొని తర్వాత ఆంధ్ర సపరేట్ అయిపోయినప్పుడు అమరావతిలో క్యాపిటల్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే హైకోర్టు కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1952 తర్వాత ఏర్పడినప్పుడు, తర్వాత తెలంగాణలో కలిసినప్పుడు హైదరాబాద్ రాజధాని కాకుండా ఉండింటే కర్నూలు రాజధానిగా అలాగే ఉండేది. కర్నూలు ఎంతో అభివృద్ధి చెంది ఉండేది, రాయలసీమ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెంది ఉండేది అనే ఒక నానుడి అంటే ప్రజలలో బాగా నాటుకుపోయింది. వాటినన్నింటినీ అబ్జర్వ్ చేసిన ముఖ్యమంత్రి గారు, ఎంతో అనుభవం ఉంది ఆయన, పరిపాలనా దక్షుడు, ఈ ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించాలనే ఉద్దేశంతో ఈ కర్నూలులో రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మనకి ఏదైతే లేఖ వచ్చిందో, హైకోర్టుకు రాసిన లేఖ, అది హైకోర్టు బెంచ్ ఏర్పడడానికి ప్రాసెస్ మొదలైనట్లుగా మనం భావించవచ్చు. అంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతుంది. మనం గత ప్రభుత్వాన్ని కూడా ఒకసారి అవలోకనం చేసుకున్నప్పుడు, గడిచిన 5 ఏళ్ల కాలంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్ని మాయమాటలు చెప్పింది అనేది కూడా మనం ఒకసారి అవలోకనం చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.